ఈ సమావేశానికి మరొక రైతు ఆల్రెడీ మనకు సిన్వా యూజ్ చేసిన రైతు కూడా మనకి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ రైతుల సమక్షంలో ఆ యొక్క రైతు సోదరుని యొక్క అతని యొక్క ఇన్ఫర్మేషన్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ ను కూడా ఈ యొక్క రైతు సోదరుల ముందు అతన్ని కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. ఒకసారి మీ పేరు చెప్పి మెసేజ్. సార్ నమస్తే సార్, నా పేరు బసురాజు, నాది గడిహోతూరు. రైతు సోదరులంతా చాలా మంది నా యూట్యూబ్ చూసింటారు, నా సేను చూసినారు. స్ప్రే చేసిన తర్వాత 14 రోజుల తర్వాత యూట్యూబ్ లో పెట్టేది జరిగినది. ఇక ముఖ్యంగా రైతు సోదరులు చూసిన అందరికీ నా ధన్యవాదాలు. మరి ఈ రోజు మన కంపెనీ ఉంటే సంశిష్ఠులు వచ్చారు, వాళ్ళకి ఇంకా మనకి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చారు. దాంట్లో మెలకులు ఎన్ని తీసుకోవాలా, మీరు ఎందుకు అనుకుంటాలో, దాన్ని ఎన్ని రోజులు కొట్టాలా అనే విషయం చెప్పడానికి మన దగ్గరకు వచ్చారు. వాళ్ళకి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నేను గడిహోతూరు గ్రామంలో ఒక 2 ఎకరాలు మిర్చి పెట్టి పెట్టాను సార్. దాంట్లో నాలుగు రౌండ్లు కొట్టినా నా సేను ఏ ఉలుకు పలుకు లేదు. అదే మరే కంపెనీ మేడం కాదా తట్టు లేదు. ఎవరు చెప్పినా రైతులు ఎందుకు పని చేయలేదా ఎందుకు పని చేయలేదా అంట. వచ్చే సార్ ఒక సిల్వర్ కంపెనీ సార్ తోలుకొచ్చాము. ఆ సార్ వచ్చి చూసిన తర్వాత అయ్యో బాబు చూపి అంటే మందులని చూశాడు. చూసిన తర్వాత ఒకే ఒక సిల్వర్ అనే మందు మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు యూట్యూబ్ లో చాలా మంది ఒక 400 మంది యూట్యూబ్ లో చూశారు. చాలా మందికి నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎదమిందే చేయి పెట్టుకొని 1 ఎకరాకి నా డబ్బులతో కొట్టిస్తామని చెప్పింది నిజమే, వాస్తవమే. అది ఈ రోజు కూడా అదే మాట మీద కట్టబడాలని నేను ఎవరే కానీ మీకు బింగి కానీ కింద బింగి పైపింగి అయిన తర్వాత పిల్లనల్లి గ్రోతింగ్ మీ ముందు కొట్టిన తర్వాత బాగు లేదు అంటే మాత్రము మా సారు తోడుకొచ్చి ఇంకా దీనికి ఏం ప్రాబ్లం ఉంది అని కానీ నేను దయచేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి కానీ మీ తోటలు తోడుకొస్తాను. మనము ఎంతో ఈ కాలంలో ఈ ఉండే ఎండలకి ఈ ఉండే వాతావరణానికి ఈ ముందు భారీగా మనకి గ్రోతింగ్ వస్తా ఉంది. ఈ ఎండలకి అసలు గ్రోతింగ్ చాలా మందిని కొట్టాము, గ్రోతింగ్ ఇవ్వలేదు. ఏ మాత్రము నేను అందరికీ చెప్పదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే ఫార్మర్ ఒక ఎంత బాధతోని అది స్ప్రే చేసిండు, ఇంతవరకు ఎంత బాధపడ్డాడు, ఆ బాధపడి కూడా అతని యొక్క బాధను తోటి రైతులకు రావద్దని తర్వాత ఈ సినిమాను వాడిన తర్వాత అతనికి కలిగిన కాన్ఫిడెన్స్ కు ట్రాక్టర్ బ్రాండ్ ద్వారా మరొకసారి అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అతని ఇన్ఫర్మేషన్ ని వీరు మిగతా వారికి షేర్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ యొక్క రైతు సోదరునికి మరొకసారి ట్రాక్టర్ బ్రాండ్ తర్వాత ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.